అయితే ఇక్కడ ఇక సంతానం ఇప్పుడు ఇప్పుడు సంతానం ఎలా ఉంది ప్రజెంట్ సంతానం నాకు తెలిసి సిటీస్లో అయితే 50% అందరూ టెస్ట్ బేబీసే అది చాలా దారుణమైన సంఘటన రాబోయే తరాలకి లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ పెరిగిపోతే వచ్చే నష్టం ఏంటంటే వాడి మైండ్ యాంత్రికంగా ఉంటుంది ఈ దేశ వినాశనానికి పనిచేస్తారు వాళ్ళందరూ దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే 100 మంది కౌరవులు 5 పాండవులు కౌరవులందరూ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఈ కలియుగంలో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏం చేస్తారంటే వీళ్ళకి మోరల్ ఎథిక్స్ ఏం ఉండవు వీడు మిషన్లో పుట్టినాడు వీడు అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు సంతానానికి మనకి చాలా సింపుల్ రెమెడీ చాలా అద్భుతమైన రెమెడీ వితౌట్ మెడిసిన్ ఏంటో తెలుసా మనకి సంతాన వనం అని ఒకటి ఉండేది ఏంది వేప చెట్టు రావి చెట్టు వేసి పెళ్లి చేసి మామూలుగా దేవుడు అంటే వస్తారని ఒక సర్పం నాగభవన్ పెట్టేవారు అలా క్రియేట్ చేసి కానీ అది సైంటిఫిక్గా చెప్పాలంటే వేప చెట్టు గాలి మగవాడి తరకు స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది గాలే ఏమింగక్కర్లే రావి చెట్టు గాలి ఆడవాళ్ళ తలకు గర్భాశయ దోషాలని పోగొడుతుంది ఎందుకంటే దీనికి ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే ఏ చెట్టు అయితే భూమి మీద పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు ఏ వృక్షమైతే పుష్పాలు లేకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు అలాంటి మొక్కలో రావి చెట్టు ఒకటి పూలు పూయకుండా కాయలు కాసే మొక్క రావి చెట్టు